Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాజీ మంత్రుల శరీరంగ నేతలు జనం మర్చిపోయారని అనుకుంటున్నారా? దేవుడి మీద భక్త లేక ప్రసాదం మీద భక్తి అంటే ఖచ్చితంగా ప్రసాదం మీదనే అని ఎవరైనా చెప్పాల్సిందే. కానీ ప్రసాదం కోసమైనా కళ్ళు మూసుకుని దేవుడి ఎదుట కొంగ జపం చేయక తప్పదు. రాజకీయ నాయకుల తీరు కూడా అంతే. అధికారులు ఉన్నప్పుడు సంగతేమో కానీ దిగిపోగానే ఒక్కసారిగా నా రాష్ట్రం నా ప్రజలు అన్న ఆరాటం ఎక్కువైపోతుంది. ఓవైపు నా స్వర్ణాంధ్రను జగన్ సర్వనాశనం చేస్తున్నాడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపుగా ప్రతిరోజు గుండెలు బాదుకుంటున్నారు. ఆయనకు సాయం అన్నట్లుగా ఇద్దరు మాజీ మంత్రులు కూడా జగన్ ఏలుబడిలో ఏపీ ఇలాగైతే ఎలా అంటూ దీర్ఘాలు పెడుతూ క్రొత్త రాగాలు తీస్తున్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలుగా భ్రష్టు పట్టింది. ఖజానా ఖాళీ కావడం కాదు, పూర్తిగా చిల్లు పడిపోయింది. గోకి గోకి దానికి పెద్ద కన్నమే పెట్టేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పను చేసేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం ఎవరితరం కాదు అంటున్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అక్కడికి టీడీపీ హయాంలో ఏపీ ఖజానా కాసులతో కళకళలాడినట్లుగా కలరింగ్ ఇచ్చేస్తున్నారు యనమల. ఏపీలో లక్షల కోట్ల మేర అప్పులు చేస్తున్నారు, దీనికి అడ్డు అదుపు ఉందా అంటూ కస్సుమంటున్నారు. కేంద్రం అర్జెంటుగా ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మాటలు అంటున్నది చంద్రబాబు హయాంలో హోంశాఖను నిర్వహించిన చినరాజప్ప. ఏపీలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా అయ్యాయట, ఎటు చూసినా దౌర్జన్యాలు దోపిడీలేనట. ఏపీలో జనం భద్రత లేక బెంబేలెత్తిపోతున్నారట. ఇక విపక్షాలను అయితే బెదిరించి భయపెట్టేస్తున్నారట. ఈ రకమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదని చినరాజప్ప తెగ పరేషాన్ అవుతున్నారు. ఏపీని గాడిన పెట్టడం జగన్కి అసలు చేత కావడం లేదంటూ ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏపీలో ఏం జరిగినా చంద్రబాబే గొంతు చించుకునేవారు, ఆయనే జగన్ని గట్టిగా విమర్శించేవారు. ఇప్పుడు చంద్రబాబు క్రొత్త ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో కీలక శాఖలు నిర్వహించిన మంత్రులను ఇప్పుడు రంగంలోకి దింపుతున్నారు. అది కూడా రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారనుకోవాలి. లేకపోతే ఉన్నట్లుండి ఇలా మాజీ మంత్రులు రాష్ట్రం గురించి ఇంత బెంగపెట్టేసుకోవడం అంటే చంద్రబాబు గారి అచ్చమైన డైరెక్షనే ఇది అంటున్నారు. మరి చంద్రబాబు ఎంత బురద జల్లినా రాని రియాక్షన్ మాజీ మంత్రులు పంచులు వేస్తే వస్తుందా? ఏమో ఏదో ఒక రాయి వేస్తే తప్పులేదుగా.